श्री गुरुवे नमः, श्री मात्रे नमः। वेलकम टू बीएमके एस्ट्रोन्यूमरोलॉजी चैनल। फिब्रवरी 2023 मकर राशि मास फलताल। मकर राशि के अधिपति शनि। मकर राशि लो उत्तरायण नक्षत्र 2, 3, 4 पदालु, श्रवण 4 पदालु, धनिष्ठ 1, 2 पदालु, मोत्तम 9 नक्षत्र पदालु उंटाई। वीरंदरिकी कूडा मनं चेप्पुकोवटुवंटि ई गोचार फलतालु वर्तिस्तायंडि। गोचार फलता चूडबोये मुंदु ओकसारि ग्रहस्थिति परिशीलिद्दां। एंदुकंटे गोचारं अंटे ग्रहचारं, ग्रहाल योक्क स्थिति, युति, दृष्टि, कलयिकल वलने ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి గ్రహాల యొక్క స్థితి పరిశీలన చేద్దాం। మొదటిగా మకర రాశికి అధిపతి శని, రాశ్యాధిపతి శని ద్వితీయ స్థానంలో అంటే కుంభరాశిలో ఉన్నారు। ముఖ్యంగా మకరం వారికి ఏంటంటే ఏళ్ళనాడు శని అంటే సాడే సాతి అంటాం కదా, 7.5 సంవత్సరాల శని అనేది చివరి ఫేస్లో ఉంది। జనవరి 17 సాయంత్రం శని ఎప్పుడైతే కుంభానికి వచ్చాడో మకర రాశి వారికి చివరి ఫేస్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏళ్ళనాడు శని అనేది మొదలైందండి। మరి 3 మరియు 12 స్థానాధిపతి గురుడు మీనరాశిలోనే ఉన్నారు, స్వస్థానంలో ఉన్నారు, ఈ మాసం అంతా కూడా అక్కడే ఉంటారు। 6 మరియు 9 స్థానాధిపతి బుధుడు 6వ తారీఖు వరకు కూడా ఏ స్థానం అనేటువంటి ధనుసు రాశిలో ఉండి, తదనంతరం 7వ తారీఖు నుండి ఈ మాసాంతం వరకు కూడా అంటే 26వ తారీఖు వరకు కూడా మకర రాశిలో ఉంటారు। 27, 28 ఆ 2 రోజులు మళ్ళీ కుంభానికి వెళ్ళిపోయి ఉంటారండి। అంటే బుధుడు ఈ మాసంలో 3 రాశులు మారుతున్నాడు, ధనసు, మకరం మరియు కుంభం। మరి పంచమ దశమాధిపతి మరియు యోగకారకుడు అయినటువంటి యొక్క శుక్రుడి స్థితి చూస్తే 15 ఫిబ్రవరి 2023 వరకు ద్వితీయ స్థానం మరియు ధనస్థానం అనేటువంటి కుంభంలో ఉండి, 16వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా తృతీయ స్థానం, 3వ స్థానం అనేటువంటి ఈ యొక్క మీనరాశిలో స్థితి పొంది ఉంటారండి। మరి మకర రాశి వారికి అష్టమాధిపతి రవి విషయానికి వచ్చే వరకు 14 ఫిబ్రవరి 2023 వరకు కూడా మీ యొక్క జన్మరాశిలో మకరంలో ఉండి, తదనంతరం ద్వితీయ స్థానం అనేటువంటి కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు 4 రోజుల పాటుగా। రాహు విషయానికి వచ్చే వరకు రాహు ఈ యొక్క మకర రాశి వారికి 4వ స్థానం అనేటువంటి మేషంలో ఉన్నారు। కేతు విషయానికి వచ్చే వరకు ఇక్కడ మనకు దశమ స్థానం అనేటువంటి సుధారాశిలో స్థితి పొంది ఉన్నారు। సో ఇది గ్రహస్థితి ఏంటంటే విద్య, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆరోగ్య విషయాలు మరియు చివరన రెమెడీస్తో పాటుగా ఇవేంటంటే మన యొక్క శుభ దినాలు, అశుభ దినాలు కూడా తెలుసుకుందామండి। విద్య, హైయర్ ఎడ్యుకేషన్కి మనం సహజంగా 5వ స్థానం, పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటాం। 5వ స్థానంలో ఎవరున్నారయ్యా అంటే కుజుడున్నాడు। మరి సరే, కుజుడున్నారు, 5వ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడు। ఈ యొక్క శుక్రుడి స్థితి చూస్తే 15 వరకు ద్వితీయ స్థానంలో శనితో కలిసి కంఫర్టబుల్గా మిత్ర రాశిలో ఉన్నారు। తర్వాత ఉచ్చక్షేత్రం బలమైన క్షేత్రం అనేటువంటి మీన రాశిలో శుక్రుడు యొక్క స్థితి కాబట్టి 5వ స్థానాధిపతి శుక్రుడు కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి పీజీ లాంటి విద్య, హైయర్ ఎడ్యుకేషన్ అవుతున్న విద్యార్థులకు చాలా బాగా ఉంటుంది, బలంగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పవచ్చండి। మీరు కష్టపడండి, దాన్ని తగినట్టుగా ప్లాన్డ్ ప్రకారం చదువుకుంటూ పరీక్షలకు వెళ్తే ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు అయితేనేమి, లేకుంటే పీజీ లాంటి విద్య కోసం చేస్తున్న విద్యార్థులు అయితేనేమి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్న వారికి కూడా బాగుంటుంది చెప్పవచ్చండి। మరికొంతమందికి ఎవరైతే కనుక కోర్స్ కంప్లీట్ చేసి ఉంటారో, అది కంప్యూటర్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఏదైనా సరే విద్యా కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే వెంటనే ఉద్యోగం కూడా దొరికే అవకాశం చాలా బలంగా కనపడుతుంది। మరికొంతమందికి విదేశీయానం వెళ్దామని చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతం అవుతాయి, మీ యొక్క అడుగులు ముందుకు వేస్తాయి అని చెప్పవచ్చు। మరి ప్రేమ విషయంలో తీసుకుంటే ఇక్కడ పంచమ స్థానంలో కుజుడి వల్ల, శుక్ర ఇంకా కుజుడి వల్ల డిజైరబిలిటీ కలిగి ఉంటారు, బాగానే ఉంటుందండి। కాకపోతే ఏంటంటే ఇక్కడ కుజుడి యొక్క సహజ లక్షణాలు కొన్ని ఉంటాయి కాబట్టి చిన్న చిన్న జర్క్స్ లాగా అలా వచ్చిపోతూ ఉంటాయి, కానీ బట్ మంచి అండర్స్టాండింగ్ తోటి ఉండటం జరుగుతుంది। సో పెద్దగా మనకైతే అంత అబ్స్టకిల్స్ ఏమీ కనబడట్లేదు। మరి ఉద్యోగ విషయంలో తీసుకుంటే దశమ స్థానాన్ని ఉద్యోగాన్ని పరిణిస్తూ ఉంటాం, రాజ్యభావం అంటాం కదా, దశమ స్థానాధిపతి మకరానికి ఎవరయ్యా అంటే శుక్రుడు। మరి శుక్రుడి యొక్క స్థితి ఏంటి ఈ మాసంలో అంటే 15 వరకు ధనస్థానంలో ఉన్నారు। అంటే ఏంటి అంటే 15వ తారీఖు వరకు ఉద్యోగంలో మీ యొక్క నేమ్, ఫేమ్, ఉద్యోగంలో ఏదైనా రావాల్సిన బకాయిలు కానీ, ఎరియర్స్ కానీ, డిఎల్ లాంటివి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి, వస్తాయి। అదేవిధంగా మరికొంతమందికి ఇంక్రిమెంట్ రిలీజ్ అవ్వచ్చు, మరికొంతమందికి ప్రమోషన్ కూడా అందిపుచ్చుకునే అవకాశం కూడా మనకు బలంగా కనపడుతుంది। ఉద్యోగంలో సీనియర్స్ యొక్క సహాయ సహకారాలు కూడా అందిపుచ్చుకుంటారని చెప్పవచ్చు। మరి 16వ తారీఖు నుండి శుక్రుడు యొక్క స్థితి పంచమ దశమాధిపతి ఎప్పుడైతే 3వ స్థానానికి వెళ్ళి గురుడితో కలుస్తారో, 12వ అధిపతితో కలిసి 3లో ఉన్నారు కాబట్టి ఏంటంటే వృత్తిపరంగా ప్రయాణాలు చేయడం, మరికొంతమంది కార్పొరేట్ రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, కంప్యూటర్ ఇలాంటి వాటిలో వర్క్ చేస్తున్న వారు విదేశీయానం లేకుంటే బహుదూర ప్రాంత ప్రయాణం చేసే అవకాశం, ఈవెన్ కౌన్సిలర్స్ కావచ్చు, ఇలాంటి వారు కావచ్చు, టీచింగ్లో ఉన్నవాళ్ళు, టాప్ పొజిషన్లో ఉన్నవారు, ఇలాంటి వారందరూ కూడా వెళ్ళే అవకాశం కనపడుతూ ఉంది, ప్రయాణాలు చేసే అవకాశం చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది। మరికొంతమంది ఉద్యోగం మనలో కూడా మార్పు చేసే అవకాశం ఉంది, అది మంచిదా కాదా అంటే ఉద్యోగంలో మార్పు చేసినా, యాక్సెప్ట్ చేసినా కూడాను అది
పాజిటివ్గానే కనపడుతుంది, రిజల్ట్ బాగానే ఉంటుంది. ఎందుకంటే దశమాధి శుక్రుడు ఉచక్షేత్రానికి వెళ్తాడు కాబట్టి మీరు చేంజ్ అయినా కూడాను మంచిదే. తొమ్మిది చూస్తున్నావు కదా, తొమ్మిది అంటే మార్పు కదా, పదికి వెనకస్తానం, కానీ అది ఉచక్షేత్రమే కాబట్టి ఎలాంటి పెద్ద మనకు అంత పెద్ద నెగిటివ్గా ఏం కనపడలేదు. ఏదేమైనా కూడా ఉద్యోగం మారాలి అంటే కనుక ముందు కన్ఫర్మేషన్ తీసుకోండి. కాన్ఫిడెంట్గా కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అప్పుడు మీరు రిజైన్ పెట్టినా కూడా బాగానే ఉంటుంది. సో అది వృత్తి. మరి వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది అంటే వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. ఎందుకనంటే ఈ నెల అంటే ఫిబ్రవరి 14వ తారీఖు వరకు అష్టమాధిపతి రవి మీకు జన్మరాశిలో ఉండి మకరంలో ఉండి సప్తమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఏడవ స్థానం ఏంటి, ఏడవకు ఎనిమిదికి సంబంధం వచ్చినట్టే కాబట్టి వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. మొదటి 2 వారాలు అంత ఎక్సలెంట్గా ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే కనుక ఈ యొక్క రవి ద్వితీయ స్థానానికి వెళ్ళి మరి శుక్రుడి యొక్క స్థితి కూడా వ్యాపార స్థానానికి పూర్ణ స్థానంలో వెళ్ళినప్పుడు 16వ తారీఖు నుండి మళ్ళీ వ్యాపారంలో మళ్ళీ పుంజుకుంటారు, లాభాలు వస్తాయి. వ్యాపార పరంగా రావాల్సిన ధనం కూడా ఏదైనా ఉంటే కూడా ఫిబ్రవరి మాసంలో మీరు అందిపుచ్చుకునే అవకాశం కనపడుతుంది. మొదటి 14 రోజులు మాత్రం ఆచితూచి అడుగులు వేయండి. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకపోవడం, కొత్త వ్యాపార భాగస్వామ్యం మొదలెట్టకపోవడం మంచిది. ఏదేమైనా మీ జన్మరాశి, లగ్నము, నక్షత్రాలు ఇవన్నీ అనుసరించి వాటిని జాతక చక్రాన్ని అనుసరించి కూడా ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరి, వ్యాపారం తప్పనిసరి అనుకుంటే జాతక పరిశీలన చేయించుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్తే మంచిది అని సో మన దాని ద్వారా మనకు గ్రహస్థితి బట్టి ముందుకు వెళ్తే మంచిది కూడా ఆ రకంగా మీరు స్టెప్స్ తీసుకుంటే మంచిది. మరి వ్యాపారంలో ముఖ్యంగా ఏంటంటే కొంతమంది ఐటీ బిజినెస్ చేస్తూ ఉంటారు, కంప్యూటర్ బిజినెస్ చేస్తూ ఉంటారు, ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తూ ఉంటారు. మరికొంతమందికి ఈ యొక్క వెహికల్ సంబంధించిన ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ ఉంటుంది. మరి కొంతమందికి స్త్రీలకు ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, కళా ఉత్పత్తులు, ఈ సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో పుంజుకుంటాయి. మరి స్త్రీలకు ఎలా ఉంటుందంటే ఈ మాసంలో స్త్రీలకు కూడా చాలా బాగుంది. శుక్రుడి యొక్క స్థితి శనితో కలిసి ఉండటం, తర్వాత ఉచక్షేత్రంలో కలిసి ఉండటం వల్ల సో స్త్రీలకు కూడా ఈ మాసంలో మకరాశి వారికి వారికి మంచి ఫలితం ఉంటుంది. సో ఒకటే, మీరు ఎంత కష్టపడితే అంత. ఎందుకంటే మకరాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మకరం వాళ్ళు ఏంటంటే సహజంగా మేషం నుంచి సహజ బచక్రం అంటాం కదా, మేషం నుండి మొదలెడితే దశమస్థానం కాబట్టి వీళ్ళు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఏనాడు శని కూడా చివరి ఫేజ్లో వచ్చింది. అంటే ఇన్ని రోజులు ఏంటంటే మకరంలో ఉన్నప్పుడు చంద్రశని కలయక ఉండారు. చంద్రుడు అంటే మీ జన్మరాశి కదా, శని దగ్గరగా ఉన్నాడు కాబట్టి మానసికమైన ఒత్తిడి మీరు భరించి ఉంటారు. సో దాని నుంచి కొంత రిలీఫ్ దొరుకుతుంది. ఎందుకంటే ఆ జన్మరాశి నుండి కొంత దూరంగా పక్క రాశికి వెళ్ళాడు కాబట్టి చంద్రశని, చంద్రుడు అంటే మైండ్, శని అంటే కర్మ. సో ఇంతకుముందు మీరు ఆలోచనలు విపరీతంగా వచ్చి ఉంటాయి, కానీ అడుగులు మాత్రం స్టెప్స్ మాత్రం స్లోగా పడి ఉంటాయి. ఇప్పుడు కాస్త ఏంటంటే కొంచెం స్పీడ్ వేగవంతం అవుతాయి. అదేవిధంగా 9వ అధిపతి బుధుడి యొక్క స్థితి వ్యయస్థానంలో ఉన్నాడు 7వ తారీఖు వరకు. సో కాబట్టి ఈ మధ్యలో మీరు ఏంటంటే కొంత ఏదైనా తండ్రి ప్రకారంగా ఆస్తి రావడం కావచ్చు, అదేవిధంగా తండ్రికి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉందండి. మకర రాశి వారు ఫిబ్రవరి మాసంలో కుటుంబ సంబంధమైన విషయాలు చూస్తే బంధుమిత్రుల యొక్క కలయిక, శుభ కార్యక్రమాలను హాజరు కావటం, మరికొంతమంది సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్నవారిని అంటే కలుసుకోవటం, మరికొంతమంది రాజకీయ నాయకులను కలుసుకోవటం లాంటివి జరుగుతాయి. అదేవిధంగా భూ సంబంధమైన వ్యవహారాలు కూడా లాభిస్తాయి, అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చండి. మరి ముఖ్యంగా ఈ మాసంలో ఆరోగ్య విషయంలో ఏమైనా సమస్యలు ఉంటాయా అంటే మేజర్గా మనకేమి కనపడట్లేదు. యోగ కార్యగ్రహం శుక్రుడితో శని కలిసి ఉన్నారు. కాకపోతే ఇక్కడ బుధగ్రహ స్థితి కానీ కుజుడి యొక్క దృష్టి కానీ ఇవన్నీ చూస్తే ఏంటంటే కొంచెం చర్మ సంబంధమైన ఇబ్బందులు కొంచెం తలెత్తే అవకాశం కనపడుతూ ఉంది. అదేవిధంగా తుంటికి మరియు పంటికి సంబంధమైన ఇబ్బందులు కూడా చిన్నపాటు కనపడే అవకాశం అయితే కనపడుతూ ఉంది. ఏదేమైనా కూడా డిసిప్లిన్డ్ హెల్త్ స్టైల్ కనుక మెయింటైన్ చేయగలిగితే రోజు నడక, ప్రాణాయామం, ధ్యానం, మనం ఎంత కష్టపడినా కూడా ఒక 40 నిమిషాలు మన కోసం మనం షేర్ చేయాలి. మీన్ యూ హ్యావ్ టు స్పెండ్ అండి. ఒక 20 మినిట్స్ బ్రిస్క్ వాక్ చేసినా, ఆ 10 మినిట్స్ ఎంత తక్కువలో తక్కువ మీరు ప్రాణాయామం చేసినా, 10 మినిట్స్ ధ్యానం ఇలా, సో ఒక 40 నిమిషాలు మనకు స్పేర్ చేయగలిగితే కనుక సో మనకు డే అంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది, చేసుకున్న ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తుంది. సో దీని ఇంపాక్ట్ మనసులో కూడా ఉంటుంది కాబట్టి సో ఆ రకంగా మనకు ముందుకు వెళ్ళచ్చు. అసలు శని అంటేనే క్రమశిక్షణ కాబట్టి మకరం వాళ్ళకి, కుంభం వాళ్ళకి శని జాతకంలో కనుక బలంగా ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది. బలహీనంగా ఉన్నప్పుడే ఈ సూచనలు మనం బాగా పాటించాలండి. మరి శుభదినాలు ఏమైనా ఉన్నాయా అంటే ఫిబ్రవరి మాసంలో మకరాశి వారికి అంటే ముఖ్యంగా 2వ తారీఖు 4వ తారీఖు 12, 14, 18, 22 మరియు 23వ తేదీలు మీకు అనుకూలంగా ఉంటే పనికి వస్తాయని చెప్పవచ్చు. మరి అశుభ దినాలు లేదా మీకు అంత అనానుకూలంగా అనుకూలత కలిగించినటువంటి తేదీలు ఏమైనా ఉన్నాయంటే 7వ తారీఖు 10, 16, 20, 25, 26 మరియు 27 తేదీలు అంత అనుకూలంగా లేవు. మీరు ఏదైనా శుభ కార్యక్రమాల నిమిత్తం ముహూర్తం నిర్ణయించుకోవాలి అన్నప్పుడు సో మీ యొక్క జన్మ రాశి, జన్మ నక్షత్రము, దాంతోపాటుగా తారాబలం, చంద్రబలం, పంచక శుద్ధి, లగ్నశుద్ధి, అష్టమ శుద్ధి ఇలా మనం కార్యక్రమాన్ని అనుసరించి ముహూర్తాలు కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ముహూర్తం విషయంలో మాత్రం మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి ఆస్ట్రాలజీని కలవండి. కలిసి కనుక మీరు ముహూర్తం నిర్ణయం చేసుకుంటే ఆ యొక్క కార్యక్రమంలో విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం బలంగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.